హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ లేడీ స్టైలర్ని. మా పాప ఫ్రాక్స్ చూసిన వీడియోస్ అనమాట, ఫ్లవర్ ఎలా తయారు చేయాలి ఏంటి అని చెప్పేసి నన్ను చాలామంది అడిగారు, వీడియోలో అడిగారు అండ్ పర్సనల్ కూడా చాలామంది అడిగారు. ఈ ఫ్లవర్ ఎలా తయారు చేయాలి అనేది వీడియో చేశానమాట, మీకోసం చూస్తాను. మీకు నచ్చితేనే, యూజ్ అయితేనే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఎలా నేర్చుకోవాలి చాలా ఈజీ అనమాట, చూసి నేర్చుకోవాలి. తీసుకున్నానమాట వడల్పు. కొడుకు మీ ఇష్టం, అంటే ఫ్లవర్ చిన్నగా రావాలా పెద్దగా రావాలా అనేది మీ చాయిస్ అనమాట. నేను శాంపిల్కి చూపిస్తున్నాను, మీకు ఎంత సైజ్ అయితే కావాలి ఫ్లవర్ అనేది మీరు క్లాత్ పెంచుకోకపోతే సరిపోతుంది. నేను రెండు మడతలు వేసి బోర్కి స్టిచ్ వేస్తున్నాను అనమాట. కుచ్చి పెట్టుకున్నప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఎడ్జెస్ కూడా కట్ చేసేసుకుందాం. ఈ సైడ్ కార్నర్ నుంచి కుచ్చి పెడదాం చూడండి, కరెక్ట్గా ఇక్కడ కూడా కుచ్చి పెట్టేస్తే ఏంటంటే మనకి ఫ్లవరు బాగుంటుంది. ఇక్కడ నుంచి బోర్కి కుచ్చి పెట్టేసేసుకుందాం. ఆరంభంలో దగ్గర నుంచి మంట పెట్టేసుకుంటూ వారికి వెళ్ళాలి. కింద బాబిన్ సరిగా లేదు దారం అని మారుస్తున్నాను. మీకు తెలియడం కోసం నేను వేరే కలర్ దారం పెట్టాను. ఆరంభంలో దగ్గర నుంచి మనం అలా మడత పెట్టుకొని వారికి కుట్టేసుకుందాం. కుచ్చి ఎంత బాగుంటే ఫ్లవర్ అంత బాగా కుర్చీ అరంగుళం దగ్గర నుంచి ఫోల్డ్ చేసేసుకొని బార్కి మడత పెట్టేసి కుర్చీ బార్కి స్టిచ్ చేసేసుకున్నాం. చివరి కుట్టేసారా, చివరి కూడా నేను కలిపి కుట్టేసాను అనమాట. ఈ ఎడ్జ్ క్రాస్ వస్తుంది, క్రాస్ అనేది కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఏంటంటే నేను ఐదు మీద పెట్టి స్టిచ్ చేశాను, దాన్ని ఒక పక్క దారం ఉప్పు తీసేసి కొంచెం లాగేసాం అనుకోండి, కుర్చీ దగ్గరకు వస్తుంది. మనం ఆల్రెడీ కుర్చీ పెట్టాము, ఇంకా దగ్గరకు వస్తుంది. మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక పక్క దారం మాత్రమే లాగాలి. నేను ఐదు మీద పెట్టి కుట్టాను, ఐదు మీద అనేది కొంచెం ఈజీగా వస్తుంది అన్నమాట దారం లాగడానికి. చూసారా, అలా కుర్చీ లాక్కొని నేను 80 సెంటీమీటర్ల క్లాత్ తీసుకున్నాను. అది కాస్త 40 దగ్గర అంటే సగం మిడిల్ అయ్యేంత వరకు చూసుకోండి. సరే, నాకు ఇది సరిపోతుంది. ఇక్కడ నేను మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేస్తే రౌండ్గా తిరుగుతున్నాను అంటే చుడుతున్నాను అనమాట, అంటే లోపల ఫ్లవర్ రావాలి. వాస్తవంగా కొంచెం క్రాస్ తీయాలి, జస్ట్ చూపించడం కోసం నేను అలా ఫ్లవర్ చుట్టి చూపిస్తున్నాను. చూసారా ఫ్లవర్ ఎలా వస్తుంది. మీకు అలా ముందు ఎత్తుగా ఉంది చూసారా, ఆ ఎత్తు రాకుండా ఉండాలి అంటే సైడ్ కొంచెం క్రాస్ కట్ చేసుకుందాం అనమాట. మనం ఎక్కడైతే ఫ్లవర్ ఇస్తామో ఆ ఫ్లవర్ దగ్గర పైకి లెగకుండా ఉంటుంది అన్నమాట, కొంచెం క్రాస్ ఇస్తే సరిపోతుంది. కొంచెం రౌండ్గా మడత తిప్పుకొని చుట్టుకొని స్టిచ్ చేసుకుందాం, ఎందుకంటే మిషన్ కింద పాదం కింద ఎక్కువ లెంత్ పట్టదు అన్నమాట. సో మళ్ళీ ఇంకొక కుచ్చి పెట్టుకొని రౌండ్గా స్టిచ్ చేసేద్దాం. మిషన్ మీద కుట్టేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంత పట్టదు అన్నమాట పాదం మీద లెంత్ అడుగు అయిపోతుంది. ఇంకా మిగతా అంతా సూదితో స్టిచ్ చేద్దాం. పెద్ద సూది తీసుకొని 4 మడతలు దారం వేసుకొని కుట్టేసామనుకోండి, ఫ్లవర్ రెడీ అయిపోయింది. సరే ఫ్లవర్ ఎలా ఉందో మడత పెడతాం. సరే ఇప్పుడు దాన్ని కుడదాం. నేను సూది ఎక్కువ యూజ్ చేస్తాను, పెద్ద సూది ఇంకా అనిపించలేదు ప్రస్తుతానికి, ఇంకో చిన్న సూదితో చూపిస్తున్నాను. మనం 4 పక్కల మడత పెట్టేసి ఆ మడతలు పోకుండా 4 పక్కల సూదితో కుట్టేద్దాం.
చిన్న సూట్ తీసుకున్నాను, కొంచెం కష్టంగా ఉంది. మీరు పెద్ద సూట్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. దారం కూడా 4 పడతలు స్ట్రాంగ్గా వేసుకోండి, ఫ్లవర్ గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా. ఇరుకుపోయింది, చిన్న తీసుకోకండి. మీరు 4 పక్కల కొట్టేసేసుకోండి. అయిపోయింది, టైట్గా లాక్కొని ఊడి వేసేసుకోండి. స్ట్రాంగ్గా వేసుకోండి ఊడిపోకుండా. ఫ్లవర్ రెడీ, ఎడ్జెస్ కట్ చేసుకుందాం. క్రాస్లు చూసారా, ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి, చూసారా ఫ్లవర్ రెడీ అయిపోయింది. మీరు గమ్ముతో అయినా అతికించవచ్చు ఫ్రాక్కి, లేదంటే సూదితో స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే సూదితోనే చేశాను. ఫ్లవర్స్ అన్నీ కూడా నేను చేత్తోనే కుట్టాను అన్నమాట. దీనికి లీవ్స్ కూడా చేయొచ్చు, నేను అది చూపిస్తున్నాను. అది మీ ఇష్టం అండి, చాయిస్. లీవ్స్ ఎలా అన్నా ఇవ్వచ్చు. ఏ క్లాత్, సపరేట్ క్లాత్ ఇస్తే బాగుంటుంది. నా దగ్గర నెట్ క్లాత్ ఉంది, మీకు శాంపిల్ చూపించడానికి మాత్రమే చేస్తున్నాను. మనం ఏదైతే మనం ఫ్లవర్కి తీసుకున్నామో 4.5 అంగుళాలు, దానికి 2 అంగుళాలు ఎక్స్ట్రా తీసుకోండి. క్రాస్ ఉంది, కొంచెం కట్ చేస్తున్నాను. దీన్ని మనం ఒక లీవ్ లాగా తయారు చేసుకుందాం. మనకి ఎలా వస్తుందంటే గులాబీ రేకులా వస్తుంది. నేను ఊరికే మడత పెట్టి చూపిస్తాను, ఫస్ట్ చూడండి. పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి. చూసారా ఎలా వస్తుంది అన్నమాట, కుట్టడం ఎలాగో చూపిస్తుంది. రెండు కుట్లు కుచ్చి పెట్టేసుకుందాం రెండు చోట్ల, ఇటు 2 కుచ్చీలు అటు 2 కుచ్చీలు. అర్థం అవడం కోసం ఇక్కడ కూర్చోలేదు.